ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం March 14, 2018 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి, పైడే ఈజ్ అన్ యాన్యువల్ సెలబ్రేషన్ ఆఫ్ ద మ్యాథమెటికల్ కాన్స్టెంట్ పై. పైడే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ డాష్. మ్యాథమెటికల్ కాన్స్టెంట్ అయినటువంటి ఫైకి గుర్తుగా ప్రతి సంవత్సరం పైడేని సెలబ్రేట్ చేసుకుంటాము. అది ఏ రోజున? ఆన్సర్ వచ్చేసి March 14. దీనికి గల కారణం, పైని మనం సాధారణంగా 22/7 లేదా 3.14గా రాయడం జరుగుతుంది. అందులో 3ని మంత్గా, 14th రోజుగా తీసుకొని March 14 రోజున పైడేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే 22/7లో 7ని మంత్గా, 22ని డేగా తీసుకొని July 22 రోజున పై అప్రాక్సిమేషన్ డేని అబ్జర్వ్ చేస్తాము. యూనియన్ క్యాబినెట్ హ్యాస్ గివెన్ ఇట్స్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఫర్ ద MOU బిట్వీన్ ఇండియా అండ్ డాష్ ఆన్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్ అండ్ మెడిసిన్. హెల్త్ మరియు మెడిసిన్ రంగానికి సంబంధించి పరస్పర సహకారంతో భారతదేశం మరియు ఏ దేశంతో కలిసి చేసుకున్నటువంటి MOUకి కేంద్ర క్యాబినెట్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఆమోదం తెలిపింది. ఆన్సర్ వచ్చేసి ఇరాన్. దీనికి సంబంధించిన MOU మీద February 17, 2018 రోజున ఇరాన్ ప్రెసిడెంట్ భారతదేశ పర్యటనలో భాగంగా చేసుకోవడం జరిగింది. యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు డిస్కంటిన్యూ ద హాజ్ సబ్సిడీ ఫ్రమ్ ద ఇయర్ డాష్. భారత ప్రభుత్వం హాజ్ సబ్సిడీని ఏ సంవత్సరం నుండి నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ వచ్చేసి 2018 నుండి 2019. అయితే ఇప్పటివరకు హాజ్ సబ్సిడీకి సంబంధించినటువంటి అమౌంట్ని మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఉండేది. ఇప్పటివరకు హాజ్ సబ్సిడీ మీద రిలీజ్ చేసినటువంటి అమౌంట్ని ఇక నుండి మైనారిటీ కమ్యూనిటీలోని ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ కొరకు ఉపయోగించబోతున్నారు. టుడే ఏషియా పసిఫిక్ రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ హెల్డ్ ఇన్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ యొక్క 2 రోజుల ఆసియా పసిఫిక్ రీజనల్ కాన్ఫరెన్స్ని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఈ కాన్ఫరెన్స్ని యూనియన్ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ప్రారంభించడం జరిగింది. థీమ్ వచ్చేసి ఛాలెంజెస్ టు పోలీసింగ్ ఇన్ 2020. ద ఇండియా రష్యా యాన్యువల్ బయలెటరల్ సమ్మిట్ దిస్ ఇయర్ ఈజ్ లైక్లీ టు టేక్ ప్లేస్ ఇన్ ఇండియా రష్యా యొక్క సంబంధాలు ఈ సంవత్సరంతో 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది. దానిలో భాగంగా యాన్యువల్ బయలెటరల్ సమ్మిట్ని ఏ నెలలో నిర్వహించబోతున్నారు? ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ నెలలో. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సైన్డ్ MOU విత్ ద మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ ద నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ టు ఎన్హాన్స్ డాష్ అవైలబిలిటీ ఇన్ ఇండియాస్ ఏవియేషన్ ఇండస్ట్రీ. భారతదేశం యొక్క ఏవియేషన్ ఇండస్ట్రీ యొక్క ఏ అవైలబిలిటీ పెంపొందించడం కొరకు మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరియు నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీతో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ MOU చేసుకుంది. ఆన్సర్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్. దీని ద్వారా భారతదేశం యొక్క ఏవియేషన్ ఇండస్ట్రీలో హ్యూమన్ రిసోర్స్ అవైలబిలిటీని పెంపొందించే అవకాశం అనేది ఉండడం జరిగింది. రీసెంట్లీ వరల్డ్ హిందీ సెక్రటేరియట్ బిల్డింగ్ ఇనాగురేటెడ్ ఇన్ ప్రస్తుతం భారత రాష్ట్రపతి విదేశీ పర్యటనలో ఉండడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా మారిషస్ వెళ్ళారు. అక్కడ భారత రాష్ట్రపతి వరల్డ్ హిందీ సెక్రటేరియట్ బిల్డింగ్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మారిషస్. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా హిందీని ఫస్ట్ లాంగ్వేజ్ లేదా కస్టమరీ లాంగ్వేజ్ని ఎక్కడైతే ఉపయోగిస్తారో ఆ కంట్రీస్కి రిప్రజెంటేట్ చేయడం కొరకు ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయినటువంటి వరల్డ్ హిందీ సెక్రటేరియట్ బిల్డింగ్ని ప్రారంభించారు. అలాగే దీని ద్వారా హిందీని ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ప్రమోట్ చేయడం, దానితోపాటు ఐక్యరాజ్య సమితిలో హిందీని కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తింపు ఇవ్వాలని భారత ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుంది. రీసెంట్లీ విచ్ కంట్రీ అప్రూవ్డ్ ద నేషనల్ పాలసీ ఆఫ్ ఇట్స్ అటామిక్ ఎనర్జీ ప్రోగ్రామ్. రీసెంట్గా ఏ దేశం అటామిక్ ఎనర్జీ ప్రోగ్రామ్కి సంబంధించిన నేషనల్ పాలసీకి ఆమోదం తెలిపింది? ఆన్సర్ వచ్చేసి సౌదీ అరేబియా. ఈ
పాలసీ ఆధారంగా మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ని సౌదీ అరేబియా కింగ్డమ్ వారు అందజేయబోతున్నారు. అలాగే ఈ పవర్ ప్లాంట్స్ అనేవి పీస్ఫుల్ పర్పసెస్ కొరకే ఉపయోగించబోతున్నారు. అలాగే రేడియో యాక్టివ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ని తీసుకోవడంతో పాటు సేఫ్టీ మెజర్స్ పెంపొందించడం కొరకు కూడా ఈ పాలసీలో రూల్స్ని పొందుపరిచారు. రీసెంట్లీ విచ్ కంట్రీ ఈజ్ పుల్లింగ్ అవుట్ ఇట్స్ సపోర్ట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇన్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ద బేస్లెస్ అండ్ అవుట్రేజెస్ అటాక్స్ అగెన్స్ట్ ద అడ్మినిస్ట్రేషన్. ఇటీవల ఏ దేశం తమ దేశం యొక్క అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి బేస్లెస్ అవుట్రేజెస్ అటాక్ చేస్తున్నందుకు కారణంగా ప్రొటెస్ట్గా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుండి వైదొలుగుతున్నామని ప్రకటించినటువంటి దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఫిలిప్పీన్స్. అయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఫిలిప్పీన్స్ ప్రస్తుత ప్రెసిడెంట్ అయినటువంటి రాడ్రిగో డటరిట్ని ఇన్వెస్టిగేట్ చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియా యూకే జాయింట్ టీమ్ వన్ ద న్యూటన్ బాబా ఫండ్ ఫర్ ఎ ప్రాజెక్ట్ ఆన్ గ్రౌండ్ వాటర్ ఆర్సెనిక్ రీసెర్చ్ ఇన్ డాష్. న్యూటన్ బాబా ఫండ్ గెలుపొందినటువంటి ఇండియా యూకే జాయింట్ టీం వారు ఏ రివర్ బేసిన్ యొక్క గ్రౌండ్ వాటర్ ఆర్సెనిక్ రీసెర్చ్కి సంబంధించిన ప్రాజెక్ట్ చేస్తున్నందుకు గెలుపొందారు? ఆన్సర్ వచ్చేసి గంగా రివర్ బేసిన్. న్యూటన్ బాబా ఫండ్ అనేది బ్రిటిష్ కౌన్సిల్ చే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా యూకే మరియు భారతీయ శాస్త్రవేత్తలకి సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెక్టార్లో రెండు దేశాలు కలిసి ప్రయత్నం సాగించాలన్న ఉద్దేశంతో బ్రిటిష్ కౌన్సిల్ వారు న్యూటన్ బాబా ఫండ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. డాష్ అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బిగన్ ద కంట్రీస్ ఫస్ట్ డిమాన్స్ట్రేషన్ ట్రయల్స్ ఫర్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్. ఏ కంపెనీతో కలిసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు భారతదేశం యొక్క మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ ట్రయల్స్ నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి టాటా మోటార్స్. దీనికి మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు పార్షియల్గా ఫినాన్షియల్ సపోర్ట్ని కూడా అందించారు. విచ్ కంపెనీ హ్యాజ్ అక్వైర్డ్ టెక్స్టర్ విచ్ గివ్స్ యూజర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు దేర్ ఫేవరెట్ టైటిల్స్ ఫర్ ఎ మంత్లీ ఫీ ఫర్ అన్ అన్డిస్క్లోజ్డ్ అమౌంట్? ఇటీవల ఏ కంపెనీ వారు డిజిటల్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ అయినటువంటి టెక్స్చర్ని అక్వైర్ చేసుకోవడం జరిగింది? ఈ టెక్స్చర్ అనేది అన్డిస్క్లోజ్డ్ అమౌంట్, $9.99 పర్ మంత్తో అన్లిమిటెడ్గా వారి యొక్క ఫేవరెట్ మ్యాగజైన్స్ని యాక్సెస్ చేసే సదుపాయాన్ని కల్పిస్తుంది. ఆన్సర్ వచ్చేసి యాపిల్. విచ్ ఈ కామర్స్ కంపెనీ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ డెబిట్ కార్డ్ ఇన్ మెక్సికో, పార్ట్ ఆఫ్ ఎ పుష్ టు ఎంకరేజ్ షాపర్స్ వితౌట్ బ్యాంక్ అకౌంట్స్ టు బై ఆన్లైన్? ఇటీవల ఏ ఈ కామర్స్ కంపెనీ వారు మెక్సికోలో మొట్టమొదటి డెబిట్ కార్డ్ సర్వీస్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు లేని వారు ఉంటారో వారు ఆన్లైన్లో కొనడానికి షాపర్స్ని ఎంకరేజ్ చేయడం కొరకు ఈ సర్వీస్ని ప్రవేశపెట్టారు. ఆ ఈ కామర్స్ కంపెనీ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి అమెజాన్. రీసెంట్లీ హూ వాజ్ స్వార్న్ ఇన్ యాజ్ చిలీస్ ప్రెసిడెంట్? రీసెంట్గా చిలీ నూతన ప్రెసిడెంట్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సెబాస్టియన్ పినేరా. ఇతను రెండవసారి చిలీ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇతని పదవీకాలం 2022 వరకు ఉంటుంది. అలాగే ఇటీవల ప్రకటించినటువంటి ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఇతను చిలీ దేశానికి సంబంధించి 4వ వెల్తియెస్ట్ మ్యాన్. నేపాల్స్ లా మేకర్స్ హ్యావ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ డాష్ ఫర్ ఎ సెకండ్ టర్మ్. నేపాల్ లా మేకర్స్ రెండవసారి ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకున్నారు? ఆన్సర్ వచ్చేసి విద్యాదేవి భండారి. ఈమె నేపాల్ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ కూడా. ద 2017 కొచాన్ ప్రైజ్ వాజ్ అవార్డెడ్ టు ద డాష్ ఇన్ న్యూఢిల్లీ ఫర్ బిల్డింగ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ టీవీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. టీవీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి కృషి చేసినందుకు గాను 2017 కొచాన్ ప్రైజ్ ఎవరికి అందించారు? ఆన్సర్ వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఈ ప్రైజ్ కింద $65,000 ఇవ్వడంతో జరుగుతుంది. అలాగే
ఈ కొచోన్ ప్రైజ్ని స్టాప్ టీవీ వారు ఇండివిజువల్స్ ఆర్గనైజేషన్స్ పార్ట్నర్షిప్తో కలిసి ప్రతి సంవత్సరం అందిస్తుంటారు. తర్వాత రీసెంట్లీ వరల్డ్ రినౌండ్ ఫిజిస్ట్ స్టీఫెన్ హాకింగ్ హ్యాస్ డైడ్, హిస్ బుక్ ఈజ్ ఆర్. రీసెంట్గా ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి స్టీఫెన్ హాకింగ్ చనిపోవడం జరిగింది. అతను రాసిన పుస్తకం లేదా పుస్తకాలు ఏమిటి? అతను ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మూడు పుస్తకాలు రాయడం జరిగింది. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్, ది యూనివర్స్ ఇన్ ఏ నట్షెల్, ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ గ్యాంట్, ఆల్ ఆఫ్ ది అబౌ. ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌ. ఇతను మూడు బుక్స్ కూడా రాయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి March 14, 2018 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్. ఈ బిట్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ బిట్స్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.